हाय ऑल वेलकम टू श्री क्रिएटिव एज ఈ రోజు రెసిపీ ఏంటంటే పూరీ పొటాటో కర్రీ మీకు పూరీలు పర్ఫెక్ట్ గా పొంగుతున్నాయా పూరీలు బాగా పొంగితే ఆయిల్ పీల్చదు ఎంతసేపైనా స్మూత్ గానే ఉంటుంది రెండే రెండు టిప్స్ చెప్తాను అవి ఫాలో అవ్వండి ఏ కడాయిలోనైనా ప్రతిసారి మీరు కూడా ఇలాంటి పూరీలు చేసేస్తారు లెట్స్ స్టార్ట్ ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా salt వేసుకొని వాటర్ వేసి పిండి కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ డోని కొంచెం హార్డ్ గా కలపండి పిండి ఏ మాత్రం సాఫ్ట్ గా ఉండకూడదండి ఇది మొదటి టిప్ ఎక్కువ సేపు పిండిని మెదాయించిన అవసరం కూడా లేదు వేడి నీళ్లు కూడా అవసరం లేదు అవసరమైతే కొద్దిగా పొడి పిండి జల్లుకోండి కొంచెం ఆయిల్ వేసి ముద్ద చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి इप्पुडु पोटेटो कर्री प्रिपेर चेसुकुंदाम कड़ाईलो आयल वेसी कोद्दिगा क्रश्ड वेल्लुल्ली दाल्चिनी अनास पुव्वु लवंगालु घुमघुमलाडे वरकु वेपुकोनि पड़ोगा कोसिन उल्लिपाय मुक्कलु पच्चिमिर्ची करिवेपाकु वेसी उप्पु पसुपु वेसी 10 निमिषालु मूत पेट्टि मग्गनिव्वंडि पूरीलु फ्राई चेसुकोवडानिकि ఆయిల్ రెడీ చేసుకోండి అరగంట తర్వాత పూరీ పిండి ఇంకా సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు పొడి పిండి జల్లుకొని ఒక 5 నిమిషాలు మెదాయించాలి కర్రీ మగ్గిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కారం సెమీ మ్యాష్ చేసుకున్న పొటాటో వేసి బాగా కలిపాక ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడికించాలి 10 నిమిషాలు నీళ్లు మసలనివ్వాలి నీళ్లు మరుగుతున్నప్పుడు 3 స్పూన్ల శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా డైల్యూట్ చేసి కడాయిలో వేయండి కర్రీ చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు కుక్ చేసుకోండి ఇప్పుడు డోని ఈవెన్ బాల్స్ చేసుకొని పొడి పిండి జల్లుకొని ఒత్తుకోండి అన్ని వైపులా ఒకే తీరుగా ఒత్తుకోవాలండి ఒకవైపు మందంగా ఒకవైపు పలచగా అస్సలు ఉండకూడదు ఇది సెకండ్ టిప్ అలాగే ఏ మాత్రం హోల్ పడినా పూరి పొంగదు అందుకే పిండి కొంచెం హార్డ్ గా కలుపుకోవాలి రెండే పూరీలు మాత్రమే ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి ఒత్తుకున్న పూరీలు ఎక్కువ సేపు నిలవ ఉన్న పూరీలు పొంగవు पूरी వేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి ఇలా పొగలుస్తున్న ఆయిల్ లో పూరీ వేగానే ఒకసారి ఇలా ప్రెస్ చేయండి దానంతట అదే పూరీ పొంగుతుంది దానిపైన ఆయిల్ వేయాల్సిన పని లేదు పూరీ పొటాటో ఒకేసారి చేశానండి రెండు వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి ఆయిల్ మరీ ఎక్కువగా మరిగినా పూరీలు మాడిపోతాయి पूरी ఒత్తుకునేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ పెంచితే అన్ని ఒకేలా వస్తాయి అసలు పూరీ చేయని రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయితే తప్పకుండా పూరీ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే ఇలా ఒక లైక్ కొట్టండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్